పవన్ కళ్యాణ్ గారు నమస్కారం. మాది శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ అనసరం మండలం పోవడం నుంచి సార్. మేము ఇక్కడ కష్టపడడానికి వచ్చింది సార్. అంటే ఉయ్యాల పట్టుకొని అమ్ముకోవడానికి ఇక్కడ వచ్చాం. మేము కేరళ వచ్చాం. కేరళ కన్నూరు సార్. కేరళ కన్నూరు వలపట్నము మండలక ఏంటంటే సార్, ఇప్పుడు మాకు కనీసం ఎవరు పట్టింపు చేసుకోలేదు సార్. ఇక్కడ ప్రకృతి దగ్గరికి వెళ్ళాం సార్. ఈ ప్రకృతిని కూడా గత్తిరిసి 4-5 సార్లు పంపించారు సార్. కనీసం మేము అమ్ముకున్న డబ్బులు మొత్తం కూడా తెలిసింది సార్. మాకు ఎవరు పట్టించుకోకూడదు. మాకు ఇప్పుడు ఎందుకంటే మా ఈ ఊళ్ళో ఫెసిలిటీ కాదు, ఎంబడీస్ కాదు. కనీసం మా ప్రభుత్వమే, మా ఊళ్ళో కార్యకర్తలే మమ్మల్ని పట్టించుకోలేదు. దయచేసి మీరైనా సరే మమ్మల్ని పట్టించుకొని మా ఇంటికి మా తల్లిదండ్రుల కాడికి పంపిస్తారని మేము కోరుచున్నాం. మేము కేరళలో ఉన్నాం సార్. ఎందుకంటే ఈ జబ్బు ఎలాంటిది, చాలా రిస్క్ అయిన జబ్బు. ఈ కాలాన్ని బట్టి ఏంటంటే మాకు చాలా రిస్క్ గా ఉంది. మాకు తల్లి పిల్లలు మాకు చాలా భయంగా ఉంది. దయచేసి మాత్రం మీరైనా మమ్మల్ని పట్టించుకొని మా తల్లి పిల్లల కాడికి తోలుతారని మేము కోరుచున్నాం. నమస్కారం. మాది శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ కోవడం వచ్చలేదు సార్. మేము ఇక్కడ కష్టపడడానికి వచ్చాము. తల్లిని పిల్లల్ని విడిచి ఇక్కడ కేరళలో కన్నూరులో ఉంటున్నాం. కన్నూరులో ఉంటే కనీసం మేము ప్రభుత్వం కూడా వెళ్ళాం, పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళాం. కనీసం పోలీస్ స్టేషన్లు కూడా మాకు సహాయకరం అందించలేదు. కనీసం తల్లిని పిల్లలు విడిచి కేరళలో ఉన్నాం. కనీసం ఎవరు కూడా మాకు సహాయకరం అందించగలం. మా తల్లి పిల్లలు కూడా ఏడుస్తున్నారు. అక్కడ వాళ్ళు ఏడుస్తున్నారు, మేము ఇక్కడ ఏడుస్తున్నారు. మేము తినదాక అమ్ముకుని మొత్తం కూడా తినేసాము. తినేసి ఇప్పుడు ఏం చేయాలనేది మాకు దోసట్లేదు. కనీసం మాకు ప్రభుత్వకారం సహాయకరం అయ్యి, మా ఆంధ్ర ప్రభుత్వకారం సహాయకరం అయితే మేము ఇంటికి చేరుకుంటే మా తల్లిని పిల్లల్ని చూడాలి అనేసి మాకు గొప్ప భయంకరంగా ఉంది. ఈ జబ్బు ఏమవుతామో ఏం చేస్తామో అనేసి ఏడుస్తున్నాం. దయచేసి మాత్రం మాకు ప్రభుత్వకారం సహాయకరం అయ్యి మా ఇంటికి మమ్మల్ని పంపిస్తే అంతే సంతోషం. నమస్కారం. ఓకే 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 సార్.